పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసమైతే, ఏ ఇళ్ళు లేనటువంటి వాళ్ళ కోసమైతే, ఏ పేదవాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణబద్ధులై పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు, ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం, ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం.